రామ్మబాబు గారు ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాదు. తప్పదే అంటున్నాను. ఇప్పుడు మేము వచ్చాం ఆరుగురం ఏడుగురం వచ్చాం, లేదా ఒక ఇద్దరికి ఎక్కువ అయ్యారనుకోండి, ఇస్తారు. దానికి ఎంత పెద్ద రాద్ధాంతం చేయవలసిన అవసరం, దైవచ్చ దాన్ని ఏదో కట్టగట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడింది నూటికి నూరు పాళ్ళు తప్పు. దైవ సన్నిధిలో అలా మాట్లాడడం అనేది పొరపాటుగా నేను భావిస్తున్నాను. భగవంతుడు అన్నీ నిర్ణయిస్తాడు. ఇలా అపవాదులు వేయటం అనేది సరైనటువంటి పద్ధతి. అధికార పక్షమా విపక్షమా కాదు. నేను విపక్షంలో వచ్చినప్పుడు కూడా దైవదర్శనాలు జరిగాయి. ఇక్కడ ఇప్పుడు విపక్షంలో వచ్చిన వారికి దైవదర్శనాలు జరగడం లేదా? భగవంతుడి దగ్గర విపక్షం స్వపక్షం అనేది లేదు. నేను విపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా నా ప్రోటోకాల్ నాకు ఇచ్చారు. నేను ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్ నాకు గౌరవంగానే ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి జేఈఓ గారు కానీ లేకపోతే ఈఓ గారు కానీ. ఇప్పుడైనా అంతే. ఎవరైనా ఒక మాజీ శాసనసభ్యుడు లేకపోతే శాసనసభ్యులు అపోజిషన్ పార్టీ వారు వస్తే వారికి ఇస్తారు. వారికి ఏం గౌరవం ఇవ్వకుండా ఎక్కడ లేదే, ఎవరు విమర్శించలేదు ఇంతవరకు. సారీ, నేనే పద్ధతి కాదు. ఏదో చిన్న చిన్నగా ఒకళ్ళిద్దరు ఎక్కువైనంత మాత్రానో తక్కువైనంత మాత్రానో దాన్ని రాజకీయంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. అలాంటి వారిని భగవంతుడు క్షమించలేదు కూడా ఈ సందర్భంగానే మనం